బ్యాంకింగ్ షాక్, హ్యాకర్లకు ఊబర్ భారీ చెల్లింపులు. ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఊబర్ మరోసారి హ్యాకింగ్ బారిన పడింది. ఈ విషయాన్ని స్వయంగా సంస్థ ధృవీకరించింది. సంస్థకు చెందిన 57 మిలియన్ల రైడర్లు, డ్రైవర్ల వ్యక్తిగత డేటా హ్యాకింగ్ గురైనట్లు రైడ్ సర్వీస్ ప్రొవైడర్ ఊబర్ మంగళవారం ప్రకటించింది. అంతేకాదు, హ్యాక్ అయిన సమాచారాన్ని తొలగించేందుకు హ్యాకర్లకు భారీ ఎత్తున చెల్లింపులు కూడా చేసిందట. హ్యాకర్లకు సుమారు 65 కోట్లు చెల్లించింది. ఈ వ్యవహారంలో ఊబర్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ జో సులివాన్, డిప్యూటీ అధికారి క్రైగ్ కార్క్లపై వేటు వేసింది. హ్యాకింగ్ విషయాన్ని ఊబర్ సీఈఓ డారా క్రోస్రో షాహీ తన బ్లాగ్ పోస్టులో ధృవీకరించారు. 2016 అక్టోబర్లో జరిపిన ఉల్లంఘన గురించి ఇటీవల తెలుసుకున్నామని చెప్పారు. ఇలా జరిగి ఉండాల్సింది కాదు, దీన్ని తాము ఉపేక్షించామని డారా స్పష్టం చేశారు. గత 7 అక్టోబర్లో హ్యాకర్లు ఈ డేటాను హ్యాక్ చేశారన్నారు. సంస్థ క్లౌడ్ సర్వర్ ద్వారా డేటాను హ్యాక్ చేశారన్నారు. ఇందులో రైడర్ల పేర్లు, ఈమెయిల్ అడ్రస్లు, ఫోన్ నంబర్లతో పాటు డ్రైవర్ల పేర్లు, వారి లైసెన్స్ల వివరాలు ఉన్నట్లు ఊబర్ పేర్కొంది. గతాన్ని తుడిచిపెట్టలేదు, కానీ పొరపాట్ల నుంచి నేర్చుకుంటామని, ఎందుకు ప్రతి ఊబర్ ఉద్యోగి తరపున హామీ ఇస్తున్నానని కోస్రో షాహీ చెప్పారు. ప్రతి అంశంలో వినియోగదారుల నమ్మకాన్ని సంపాదించడానికి కష్టపడి పనిచేస్తున్నామని తెలిపారు. హ్యాకింగ్ గురించి కొన్ని రోజుల క్రితమే మాజీ సీఈఓ ఊబర్ సహా వ్యవస్థాపకుడు ట్రావిక్ కలోనిక్కు తెలిసిందట. అయితే సీఈఓ అధికారికంగా ప్రకటించే వరకు విషయాన్ని బహిర్గతం చేయలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతేకాదు, దొంగిలించిన ప్రస్తుత సమాచారం అంతా సురక్షితంగా ఉందని సీఈఓ డారా అన్నారు. ఇకపై డ్రైవర్లు, రైడర్ల డేటాకు మరింత భద్రత అందించేలా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ హ్యాకింగ్ విషయాన్ని దాచిపెట్టిన ఊబర్ హ్యాకింగ్పై ప్రత్యేక బోర్డు కమిటీతో విచారణ చేపట్టిందని, పేరు చెప్పడానికి ఇష్టపడని సంబంధిత అధికారులు వెల్లడించారు. మరోవైపు, దొంగిలించిన సమాచారాన్ని డిలీట్ చేసేందుకు ఆయా సంస్థలు భారీగా చెల్లింపులు చేస్తున్నాయని అమెరికా ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు, ప్రైవేట్ సెక్యూరిటీ అధికారులు వ్యాఖ్యానించారు. ఇలాంటి చెల్లింపులు చేస్తున్న సంస్థల సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్నారు. కాగా 2014లో గ్యాడ్వ్యూ అని పిలిచే ఒక సాఫ్ట్వేర్ ద్వారా గతంలో ఊబర్ డ్రైవర్ల వినియోగదారుల సమాచారం హ్యాకింగ్కు గురైంది.